మార్నింగ్ టు ఆల్. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 20 జనవరి 2024 నుంచి 19 ఫిబ్రవరి 2024 వరకు జరగనున్నాయి. ఈ మాసోత్సవాల యొక్క ఉద్దేశం ఏంటంటే రహదారి భద్రతా అవగాహన సదస్సులు నిర్వహించడము. అందరికీ తెలిసినప్పటికీ అన్ని అంశాలు మళ్ళా ఒకసారి మనం పునశ్చరణ చేసుకోవడం చాలా ప్రధాన అంశము. మనం జనరల్గా మనం చూస్తున్నాం ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మనకు రహదారుల్లో. సంవత్సరానికి దాదాపు 150,000 మంది చనిపోతున్నారు మన భారతదేశంలో. 150,000 అంటే చాలా పెద్ద సంఖ్య అది. సో దాన్ని గణనీయంగా తగ్గించాలనే ఒక జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా కనీసం ఒక నెల రోజుల పాటు మంచి అవగాహన సదస్సులు నిర్వహించాలని చెప్పేసి రవాణా శాఖ, అలాగే పోలీస్ శాఖ, అలాగే రహదారులు భవనాల శాఖ ఇవన్నీ కూడా సంయుక్తంగా చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఇది కేవలం ఒక శాఖతో, ఒక వ్యక్తితో, ఒక ప్రభుత్వానిదో బాధ్యత కాదు. ఇది మనందరి బాధ్యత. ఎందుకంటే ఇది ఇండివిజువల్గా ఏదో మనం ఒక చిన్న ఫంక్షన్ హాల్లోనో లేకపోతే ఇంట్లో జరుపుకునే పండగ కాదు, వేడుక కాదు. రహదారి భద్రతలో, రహదారిలో ఏదైనా ప్రమాదం జరిగితే ఆ యొక్క కుటుంబం ఎటువంటి చిన్నాభిన్నం అవుద్ది, ఆ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నం అవుద్ది. అటువంటి అంశాలంతా గుర్తుపెట్టుకోవాలి మనము. ఒక్కసారి చూడండి, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే ఆ పెద్ద లేకుండా ఉంటే కుటుంబ యొక్క పరిస్థితి ఒక్కసారి ఎప్పుడైనా ఊహించారా మీరు? మీకు తెలుసు, చాలామంది చూస్తుంటారు మీరు బంధువుల్లో, చాలామంది అంటే ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబం ఎలా దెబ్బతింది. అలాగే ఒక మనిషి కాలు పోవటము, చెయ్యి పోవటము, అంగవైకల్యం పొందితే ఎటువంటి పరిణామాలు ఎదుర్కొంటున్నారో ఆ కుటుంబంలో అన్ని చూస్తుంటారు. సో ఇటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యత గుర్తెరిగి మనం డెఫినెట్గా డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తగా చేయాలనే ప్రధాన అంశంతో మనం చేయాలి. ముఖ్యంగా రెండే రెండు చెప్తాను. ప్రమాదాలకు కారణం అతివేగం. చెప్పండి, ప్రమాదాలకు కారణం అతివేగం. రెండు, మన యొక్క నిర్లక్ష్యం, డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం. రెండు, డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం. ఈ రెండే, మిగతా అంశాలు చాలా తక్కువ శాతం పరిగణలోకి తీసుకోవచ్చు. ఈ రెండు అంశాలు ఎక్కువ పరిగణలోకి తీసుకుంటాం. అతివేగం వల్లే ఏదైనా సరే మన వెహికల్ ఒక 30-40 కిలోమీటర్లు పోయినప్పుడు ఏదైనా సరే ఒక కొలిజన్ అంటే ఒక ఏదైనా సరే ఢీ కొట్టినప్పుడు దాని యొక్క ఇంపాక్ట్, దాని యొక్క ప్రచోదనం ఒక విధంగా ఉంటుంది. అట్లా కాకుండా 80, 90, 90 దాటి 100 అలా పోతున్నప్పుడు ఆ యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఇంపాక్ట్లో ఎక్కువగా ప్రమాదం జరిగి మొత్తం ఆ వాహనంలో ఉన్న వాళ్ళు మొత్తం చనిపోవడానికి అవకాశం ఉంటుంది. సో తక్కువ స్పీడ్లో పోయినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే కేవలం వాహనానికి దెబ్బ తగులుతుంది. కాబట్టి వేగాన్ని మీరు ఎప్పుడు కూడా వేగ పరిమితి అనేది పాటించండి. ఎంత తొందర ఉన్నా, ఎటువంటి ఆందోళన ఉన్నా కూడా డ్రైవింగ్లో మాత్రం ఆందోళన చూపకండి. దానివల్ల మనకు, వేరే వాళ్ళకు, ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా డ్రైవింగ్ లో మద్యం సేవించినప్పుడు మనలో ఉండం. అట్లాగే దానికంటే కూడా డేంజరస్ చెప్పమంటారా? మనం మద్యం సేవించినప్పుడు ఎట్లయితే అన్కాన్షియస్నెస్ ఉంటుందో మనకి, అంటే స్పృహ లేకుండా ఉంటుందో, అట్లాగే నిద్రపోకుండా, రాత్రంతా నిద్రపోకుండా మనం డ్రైవింగ్ లేకొచ్చేసి పక్కన కునుకు తీసామనుకోండి, నిద్రపోయామనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? అప్పుడు కూడా మనకు తెలియని అన్కాన్షియస్నెస్, అంటే నిద్ర లేకున్నా అలాగే మద్యం సాగి సేవించున్నా, రెండు స్థితులు ఒకటే. దాన్ని మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి. నాకు మద్యం అలవాటు లేదు, అయినా కానీ నేను డ్రైవ్ చేస్తున్నా అనుకుంటే ఇది ఇంకా డేంజరస్. సో మనం ఎప్పుడసారి రెగ్యులర్గా, ముఖ్యంగా రవాణా వాహనాలు తోలే ప్రతి వ్యక్తి కూడా సరైన నిద్ర, సరైన ఆహారము ఇవన్నీ కూడా మంచి ఆహార అలవాట్లతో చాలా డ్రైవింగ్ సురక్షితంగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి చిన్న హాని కూడా జరగకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి, ఎవరికి చిన్న హాని కూడా జరగకూడదు. అట్లాగే మీరు చేసే చాలా చిన్న తప్పు ఏంటంటే, ముఖ్యంగా ఆటో వాళ్ళు చేసే ఒకే ఒక తప్పు చెప్తాను, నేను రెగ్యులర్ చూస్తుంటా, మనం నేను అన్న వేసక్కి ఇప్పుడు చూస్తుంటా, ఆటో ప్యాసింజర్ కనపడగానే రోడ్డు మీద టకాన్ ఆపేస్తారు. సో మీరు టకాన్ అంటే వెంటనే ఆపిన విషయం పక్కన వాడికి, మోటార్ సైకిల్ మీద వచ్చేవాడికి ఎవరికి తెలియదు, ఎలా తెలుస్తుంది చెప్పండి మీరు అక్కడ ఆపుతారని. సో ప్రయాణికులకు ఆలోచన లేదు, వాళ్ళకి కనీసం
జ్ఞానంతో ఉండటం లేదు. సరే వాళ్ళు లేరు, నీకోసం నీకోసం వచ్చేవాడు కొంత ముందు పెట్టినా కూడా కంపల్సరీగా వస్తాడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అట్లాగే వచ్చేసి ప్యాసింజర్ రాలేదు కదా, ఎవరో ఒకరు ప్యాసింజర్ ఎక్కించుకుందామని చెప్పేసి నేను చాలా సర్కిల్ చూసి అన్నమయ్య సర్కిల్ తర్వాత వచ్చి